वेलकम टू माय यूट्यूब चैनल अंशु टफी सारीस तप्पकुंडा सब्सक्राइब चेंडी एवरीडे लेटेस्ट कलेक्शंस अन्नी कूडा मीकु अपडेट चेस्तू उंटामु ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి జపాన్ క్రేప్ మెటీరియల్ లో మంచి కలర్ఫుల్ సారీస్ అనేది ఈ రోజు మనం చూడబోతున్నాము. సారీస్ కాస్ట్ వచ్చేసి 480 రూపాయస్ మాత్రమేనండి. అలాగే షిప్పింగ్ ఛార్జ్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకసారి తీసుకున్నా టూ సారీస్ తీసుకున్నా కానీ షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాలి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ నెంబర్ 1 మీరు 1 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసి దాని కింద ఉంటే పే చేస్తాము అని క్లియర్ గా మెన్షన్ చేయండి. మేము స్టేటస్ లో పెట్టిన ఫోటోస్ అయినా సరే మీరు ఉందా లేదా అని అడిగే బదులు ఉంటే పే చేస్తాము అన్నారు అనుకోండి, మేము మార్నింగ్ మెసేజ్ చూడగానే క్లియర్ గా ఉంటది కాబట్టి మీరు పే చేస్తారు అని వెంటనే మేము తీసి పక్కన పెట్టేస్తాము. ఈ సారీ వచ్చేసి మనకి లైట్ కనకాంబరం కలర్ వచ్చిందండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ నంబర్ నోట్ చేసుకున్నారు కదా, ఈ నంబర్ నేను కింద పెట్టేస్తున్నాను. సారీ మొత్తం కనకాంబరం కలర్ లో రెండు వైపులా కూడా ఒక ప్లెయిన్ బోర్డర్ షిబూరి స్టైల్ డిజైనింగ్ లో వచ్చింది. ఆ మధ్యలో ఉన్న డిజైన్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కూడా టూ కలర్స్, ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ లో. మనకి టోటల్ సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. పల్లూలో చూడండి మనకి ఎక్స్ట్రా కొంచెం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి సారీ కలర్ ఏదైతే ఉందో కనకాంబరం కలర్, అందులోనే కొంచెం డార్క్ కలర్ లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ లో ఉంటుంది అన్నమాట. సారీ నెంబర్ 2 మెటీరియల్ అయితే మాత్రం చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది. దీంట్లో మనకి క్రేప్ తో పాటు జార్జెట్ మెటీరియల్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది. సేమ్ డిజైన్ లో మనం ఇంకొక కలర్ కాంబినేషన్ చూడబోతున్నాము. ఇది వచ్చేసి మనకి వీట్ కలర్ వస్తుంది. సారీ నెంబర్ 2 బిస్కెట్ కలర్ కూడా అని చెప్పొచ్చు. దీని మీద మనకి టూ కలర్స్ అండి, లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఒకటి అండ్ కనకాంబరం కలర్ ఒకటి. టూ కలర్స్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. సారీలో మనకి పళ్ళు అనేది ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. దీనికి కూడా బ్లౌజ్ అనేది సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఆ సారీ కూడా చూద్దాం. సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లోనే మనకి కొంచెం డార్క్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు. సారీ నెంబర్ 2. సారీ నెంబర్ 3 మీకు ఎవ్రీడే కూడా చెప్తున్నానండి, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టి ఈ సారీ ఉంటే పే చేస్తాము అనేది కూడా కింద మెన్షన్ చేయండి. మా వాళ్ళు చూడగానే మీరు కన్ఫర్మ్ గా తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఆ సారీ ఉంటే పక్కన తీసి పెట్టేస్తారు. లేదు అంటే అవైలబుల్ అని మీరు అడిగితే ఉంది అని మీరు చెప్తారు. ఈలోపు ఎవరో ఒకరు మేము పే చేస్తాము అని చెప్తే కనుక వెంటనే వాళ్ళకి ఆ సారీ అనేది ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మీరు పే చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మేము రిటర్న్ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అందుకని మీరు పే చేస్తాము అని చెప్పారనుకోండి క్లియర్ గా వీళ్ళు పక్కకు పెట్టేస్తారనమాట. సారీ నెంబర్ 3 మేము స్టేటస్ లో కూడా ఈ ఫొటోస్ అనేది పెడుతున్నాం కాబట్టి టోటల్ గా మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా మళ్ళీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి. చాలా చాలా బాగుంది కలర్. అసలు ఆ కుచిలపాట్ లో మనకి ఆ కలర్ కాంబినేషన్ కానీ సారీ అంతా కానీ డీసెంట్ అండ్ స్టైలిష్ లుక్ వచ్చింది. సారీ కాస్ట్ మాత్రం చాలా తక్కువ అండి, ఓన్లీ 480 రూపీస్ మాత్రమే. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జ్ అయితే రెగ్యులర్ గా ఎలా అయితే ఉంటుందో వన్ సారీ తీసుకున్నా టూ సారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఛార్జ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ వచ్చింది. దీంట్లో బ్లౌజ్ కూడా అండి మీకు మళ్ళీ చూపిస్తాను నేను క్లియర్ గా. కాకపోతే ఇక్కడ మనకి ఎలా వచ్చింది చూసారు కదా, డిజైన్ సేమ్ సారీ కలర్ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అలా ఇచ్చారు. ఈ సారీలో బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. సేమ్ సారీలో ఇంతకు ముందు చూపించాను కదా మీకు లక్స్ గ్రీన్ కలర్ సెల్ఫ్ డిజైన్, సేమ్ అలాగే వచ్చిందండి. సారీ నెంబర్ 4 కలర్ చూసారా ఎంత బాగుందో, చాలా స్టైలిష్ గా ఉంటుంది. కలర్ గ్రేష్ బ్లూ కలర్, గ్రే కలరే మీకు ఎక్కువ హైలైట్ అవుతుంది, లిటిల్ బిట్ దాంట్లో బ్లూ కలర్ కూడా మనకి మిక్స్ ఉంటుంది. చాలా మంచి కలర్ అండి, ఫస్ట్ ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ అనమాట సేల్స్ లో. దీనికి కనకాంబరం అండ్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు. సారీ నెంబర్ వచ్చేసి 4 నెంబర్. సారీలో మనకి పళ్ళు అనేది ఇలా కొంచెం బ్లూయిష్ కలర్ తో మనకి మొత్తం కూడా పళ్ళు అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే చివర అంచులో మనకి వచ్చిందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది. మళ్ళీ సపరేట్ గా కూడా మీకు బ్లౌజ్ పార్ట్ అనేది చూపిస్తాను. సారీ మాత్రం ఓవరాల్ గా మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. నంబర్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. అలాగే రెగ్యులర్ గా చెప్పే సోదే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీరు సారీ ఆర్డర్ చేసుకుంటారో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా, ఆ ఫోటో అస్సలు మిస్ చేయొద్దండి. ఎవ్రీడే ఈవినింగ్ కల్లా మాకు ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల మేము అన్ని కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది, చాటింగ్ అంతా కూడా.
ఇన్ కేస్ 5 వర్కింగ్ డేస్ లోపు కనుక మీకు రాకపోతే మీరు ఆ ప్యాక్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో మాకు పంపిస్తే మేము మళ్ళీ మా కొరియర్ వాళ్ళకి ఫాలో అప్ చేసుకుంటాం. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయొద్దు. మా దగ్గర లేక మీ దగ్గర లేకపోతే మళ్ళీ ఆ సారీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అలా కాకుండా మీ సారీ మీకు రీచ్ అయ్యే వరకు ఆ ఫోటో అనేది ఉంచుకోండి. నెక్స్ట్ మంత్ ఇంకొక సారీ చూద్దాం. కలర్ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి సెల్ఫ్ డిజైనింగ్ లో. సారీ నెంబర్ 4. సారీ నెంబర్ 5 అండి. నేను కట్టుకుని చూపించే సారీస్ లో ఇది లాస్ట్ సారీ అనమాట. మిగిలినవన్నీ కూడా రెగ్యులర్ గా మనం మ్యాట్ మీద ఎలా అయితే చూస్తామో అలా చూసేద్దాము. ఇది కూడా మనకి జపాన్ క్రీప్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చిందండి. ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కట్టుకుంటే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. రెడ్ కలర్ అంటే మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద ఎల్లో లక్స్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ తో టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా క్రీపర్ స్టైల్ డిజైనింగ్ ఇచ్చారు. దీంట్లో మనకి పళ్ళు అంటే కొంచెం ఎల్లోయిష్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అంతే. మెటీరియల్ మాత్రం డైలీ వేర్ కి చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అండి. చాలా బాగుంటుంది. స్మూత్ గా స్టైలిష్ గా కూడా ఉంటుంది. రెగ్యులర్ గా మనం జార్జెట్స్ చూసి చూసి ఉంటాం. అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. అలాగే మేము ఈ ఫొటోస్ అన్ని కూడా ముందు రోజు సాయంత్రమే అంటే ఇట్లా కట్టుకున్న ఫొటోస్ ఏమన్నా ఉంటే కనుక ముందు రోజు సాయంత్రమే మేము మా స్టేటస్ లో వాట్సాప్ స్టేటస్ లో పెట్టేస్తున్నాము. సో చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో చూసి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ డే మేము వీడియో పెట్టేసరికి ఆ సారీస్ అయిపోతున్నాయి. కాబట్టి మా స్టేటస్ ఎవరికైనా మీకు కనిపించకపోతే వాట్సాప్ స్టేటస్ మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ మీ అంటే యాడ్ చేసుకున్న వాళ్ళైతే చెప్తున్నాను. స్టేటస్ కనిపించట్లేదు అని ఒకసారి మెసేజ్ పెట్టండి. డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తాము. కొత్త వాళ్ళు అయితే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే కనుక మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం. అలాగే మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మాత్రమే మేము రెగ్యులర్గా పెట్టే స్టేటస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా హాయ్ అని మెన్షన్ చేయండి. ఈ సారీకి 5th నెంబర్ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా రెడ్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి. అంటే సేమ్ కలర్ కాబట్టి ఎక్కువగా హైలైట్ అవ్వట్లేదు ఆ డిజైన్ అనేది. కాకపోతే మనకి చక్కగా స్మాల్ సైజ్ సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది. మిగిలిన కలర్స్ అండ్ డిజైన్స్ అన్ని కూడా మనం మ్యాట్ మీద చూసేద్దాం. ఐ నెంబర్ 6 నెంబర్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తో 2 సైడ్స్ బోర్డర్. సారీ మొత్తం కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద రెడ్ కలర్ క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ తో మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చింది. ఈ సారీలో మనకి బోర్డర్ కలర్ ఎలా అయితే ఉందో ఆ కలర్ లో కొంచెం ఆ కలర్ యాడ్ చేస్తూ హైలైట్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది ఉంది. సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో వచ్చింది. సారీ నెంబర్ వచ్చేసి 6. సారీ నెంబర్ 7 సేమ్ ఇప్పుడు మనం చాక్లెట్ బ్రౌన్ కలర్ చూసాం కదండి. ఇది మనకి మెరూన్ కలర్ వచ్చింది. మెరూన్ కలర్ కి కొంచెం ఎల్లో కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో ఫ్లవర్ కూడా అక్కడక్కడ ఎల్లో కలర్ వచ్చింది. పళ్ళు కూడా మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. కొంచెం ఎల్లో కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. సారీ నెంబర్ వచ్చేసి 7. జపాన్ క్రేప్ లోనే మనం బాందిని డిజైన్ లో చూస్తున్నాము. సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్ ఎల్లో కలర్ మీద మ్యాంగో ఎల్లో కలర్ అండి. మ్యాంగో ఎల్లో కలర్ మీద బాందిని స్టైల్ డిజైన్ ఇచ్చారు. మనకి ఈ డిజైన్ లో ఈ ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది. సారీలో మనకి పళ్ళు అనేది ఇట్లా ఒక బాక్స్ మోడల్లో ఇచ్చారు. సేమ్ కలరే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మీద సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట చెక్స్ లాగా. సారీ నెంబర్ 8. సారీ నెంబర్ వచ్చేసి 9 నెంబర్ అండి. లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. సారీ మొత్తం లైట్ గ్రీన్ కలర్. ఈ లైట్ గ్రీన్ కలర్ మీద లైట్ కలర్ బ్లూ కలర్ తో అక్కడక్కడ మనకి వీట్ కలర్ తో మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చారు. సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్ డిజైన్ వచ్చింది. సారీ నెంబర్ చెప్పలేదు కదా. సారీ నెంబర్ వచ్చేసి 9 నెంబర్. మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. అలాగే సారీలో మనకి పళ్ళు కూడా లైట్ కలర్ లోనే మనకి పళ్ళు అనేది ఇచ్చారు. బ్లౌజ్ కూడా లైట్ కలర్ లోనే. సారీ కలర్ ఏదైతే ఉందో దాంట్లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ లో వచ్చింది. దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి సేమ్ డిజైనింగ్ లో. సారీ నెంబర్ వచ్చేసి 9. సారీ నెంబర్ వచ్చేసి 10 అండి. 10 నెంబర్ లైట్ శనగపిండి కలర్ అనమాట. లైట్ క్రీమ్ కలర్ మీద కనకాంబరం కలర్ వీట్ కలర్ అక్కడక్కడ మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ అనేది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉండేలాగా ఇచ్చారు. మీకు జపాన్ క్రేప్ మెటీరియల్ గురించి తెలుసు. చాలా మంది కూడా తీసుకున్నారు. అలాగే మనకి రివ్యూస్ కూడా బాగుంది మెటీరియల్ అని చెప్పి చాలా మంది చెప్పారు. మీరు లైవ్ లో కూడా చూసారు మన కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది చాలా మంది సిస్టర్స్ చెప్పారు కదా. సారీ నెంబర్ వచ్చేసి 10. సారీ నెంబర్ 11
మ్యాంగో ఎల్లో కలర్ మీద మనకి వీట్ కలర్ సెల్ఫ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్. ఫస్ట్ మనం పల్లు దగ్గర నుంచి చూద్దామండి. పల్లు వచ్చేసరికి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా శివూరి డిజైనింగ్ లో ఉంటుంది. సారీ మొత్తం మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి ఓన్లీ ఈ సింగిల్ కలర్ మాత్రమే వచ్చిందండి. సారీ మొత్తం మనకి ఈ స్టైల్ ఉంటుంది. సారీ నంబర్ 11. సారీ నంబర్ 12. ఇప్పటి వరకు మనం చూసింది జపాన్ క్రేప్ మెటీరియల్. ఇది వచ్చేసి అకిరా జార్జెట్ అన్నమాట. లైట్ ఆరెంజ్ అండ్ లైట్ శనగపిండి కలర్ కి మనకి చక్కగా ఫ్లవర్స్ చూడండి ఆల్ ఓవర్ ఎలా వచ్చాయో. ఇది మనం సారీ పరంగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే గనక లాంగ్ స్కర్ట్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా మనం ఈ సారీస్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీలో మనకి బ్లౌజ్ అనేది సేమ్ సారీ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లోనే వచ్చింది. ఇది కూడా మనకి సింగిల్ కలర్ మాత్రమే ఉంది. సారీ నెంబర్ 12. సారీ నెంబర్ 13. లైట్ కనకాంబరం కలర్ కి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారండి. సారీ కట్టుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఓన్లీ 2 పీసెస్ మాత్రమే ఉన్నాయండి, ఎక్స్ట్రా లేవు. ఓన్లీ 2 సారీస్ మాత్రమే ఉన్నాయి సేమ్ కలర్ అండ్ ఒకటే కలర్ కాంబినేషన్ ఉందన్నమాట. దీంట్లో మనకి కలర్ చాయిస్ అనేది లేదు, సేమ్ సారీ ఇంకొక పీస్ కూడా ఉంది. ఇది రెడ్ కలర్ కాంబినేషన్ పల్లు. రెడ్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 13. సారీ నెంబర్ 14. మీకు గుర్తుందో లేదో స్టేటస్ లో మేము పెట్టామండి. ఈ సారీ కాస్ట్ బయట మీకు 799 రూపీస్ ప్లస్ మనకి షిప్పింగ్ పెట్టారు. ఎవరో కస్టమర్ ఆ స్నాప్ పెడితే దాన్ని మేము తీసుకొచ్చి స్టేటస్ లో కూడా పెట్టాము ఇంత కాస్ట్ ఉంది అని. మన దగ్గర మాత్రం ఓన్లీ 480 రూపీస్ మాత్రమేనండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. ఇదే డిజైన్ అనమాట, సేమ్ యాజ్ ఇస్, కానీ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మన దగ్గర. ఇది వచ్చేసి కొంచెం లహరియా స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది లైట్ కలర్ లో ఇచ్చారు. అంటే సారీ కలర్ తో పాటు దాని మీద మనకు వచ్చే ఆ లైన్స్ అనేది కొంచెం లైట్ కలర్. ఈ ఒక్క కలరే ఉంది, అది కూడా మనకి 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సారీ నెంబర్ 15. మీ అందరికీ తెలుసు, నిన్నటి వీడియోలో లీఫ్ డిజైన్ అనేది మేము పెట్టాం కదా, ఎల్లో కలర్ బ్లాక్ కలర్ రెడ్ మీద మనకి బ్లాక్ మీద రెడ్ కలర్ అట్లా. సేమ్ అదే డిజైన్ అండి, కలర్స్ లో కూడా వచ్చాయి. ఇవి మన దగ్గర ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్ మీద లక్స్ గ్రీన్ కలర్ తో లీఫ్ డిజైన్ వచ్చింది. సారీ మొత్తం ఉంటుందండి లీఫ్ డిజైన్ అనేది. సారీ నెంబర్ వచ్చేసి 15. ఇది మనకి పల్లు పార్ట్. లీఫ్ లో ఏ కలర్ అయితే యాడ్ చేశారో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయాలి అంటే ఇప్పుడున్న నెంబర్కి మాత్రమే చేయాలి, 9697999956. ఈ నెంబర్కి గూగుల్ పే ఉంటుంది, ఫోన్ పే ఉంటుంది అండ్ వాట్సాప్ కూడా ఇదే నెంబర్ అండి. మేము డైరెక్ట్గా కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకంటే టైం చాలా అయిపోతుంది, వేరే వాళ్ళకి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం కాల్స్ మాట్లాడుతూ ఉంటే. సో మీకు ఏదైనా కలర్స్ కానీ ఏమైనా డిజైన్స్ కానీ కావాలనుకుంటే మీరు వాట్సాప్ చాట్ చేసినట్లయితే కనుక మా వాళ్ళు చూడగానే మీకు రిప్లై ఇస్తారు. శారీ నెంబర్ వచ్చేసి 15. శారీ నెంబర్ 16. కనకాంబరం కలర్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్ పైన మనకి చక్కగా ఇట్లా లీఫ్ టైప్ డిజైన్ అనేది వచ్చింది. శారీ మొత్తం ఉంటుందండి డిజైన్. కొంచెం బ్లూయిష్ కలర్ లో కనిపిస్తుంది కదా, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ తో ఇంకొక లీఫ్, ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 480 రూపీస్. మనం జపాన్ క్రేప్ మెటీరియల్ చూసాము అండ్ జార్జెట్ మెటీరియల్ కూడా చూస్తున్నాం. శారీ నెంబర్ 16. శారీ నెంబర్ 17. సారీ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ వచ్చిందండి. నేవీ బ్లూ కలర్ మీద మనకి పింక్ కలర్ వీట్ కలర్ అక్కడక్కడ లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ తో మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. ఈ సారీస్ కట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి. అలాగే మనకి ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కనుక మాపుకి కూడా ఆగుతాయి అంటారు కదా. కొంచెం ఇంట్లో ఎక్కువ కుకింగ్ దగ్గర అలా ఉండే వాళ్ళు ఏంటంటే డార్క్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి పింక్ కలర్ తో ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఉంది. దీంట్లో మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉందండి, ఆ కలర్ కూడా చూపిస్తాను. నంబర్ వచ్చేసి ఇది 17. సారీ నెంబర్ 18. ఇప్పుడు చూసిన దాంట్లో మనం నేవీ బ్లూ చూసామండి. ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్, వైన్ కలర్ అని కూడా అంటారు, ద్రాక్ష కలర్ అనమాట. సారీ నెంబర్ వచ్చేసి 18. నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. దీని మీద మనకి కనిపిస్తున్నటువంటి హైలైట్ కలర్ లైట్ బ్లూ కలర్.
ఈ కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఈ సారీలో మనకి ఫ్లవర్ డిజైన్ లో సారీలో కూడా మనకి పల్లు అనేది కొంచెం బ్లూయిష్ కలర్ ఎక్కువగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది సారీలో మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అండి దీంట్లో మనకి టు కలర్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి నేవీ బ్లూ కలర్ ఉంది ఒకటి వచ్చేసి మనకి ఇంకొకటి గ్రేప్ కలర్ ఉంది సారీ నంబర్ వచ్చేసి 18 సారీ నంబర్ వచ్చేసి 1919 సారీ నంబర్ 19 అండి ఇది మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో చక్కగా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా క్రీపర్ డిజైన్ వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అలాగే బ్లూ కలర్ కొంచెం ఎక్కువ కలర్ ఇస్తూ మనకి ఇక్కడ పల్లులో ఇలా కొంచెం హెవీగా డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అన్నమాట దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాము ఈ సారీ నంబర్ మాత్రం మనకి 19 सारी नंबर 20 नंबर 20 अंडी इदी लाइट क्रीम कलर वच्चिंदी मिल्की वाइट काकुंडा लाइट क्रीम कलर मीद मनकि रेड कलर इच्चारु सारी मोत्तं मनकि रेड कलर तो चक्कगा डिजाइन अंटे आ क्रीपर अनेदी मनकि रेड कलर तो उंटुंदी स्टार्टिंग नुंचि एंडिंग वरकु कूडा मनकि ई रेड कलर डिजाइन अनेदी याड अवुतुंदी आ सारी नंबर वच्चेसि 20 सारी लो इदी पल्लू अंड ब्लौज रेड कलर लो वच्चिंदी नंबर सारी चूडंडी सारी नंबर 20 नंबर तो सहा स्क्रीन शॉट पेट्टंडी स्क्रीन शॉट पेट्टी किंद अवेलेबल उंदा अनि अडिगे बदलु उंटे पे चेस्तामो अनि मेंशन चेस्ते गनुक सारी चूडगाने उंटे गनुक इमीडियट गा मी नंबर मीद मेमु पक्कक अनेदी पेट्टेस्तामो अलागे इक्कड स्क्रीन मीद उन्न नंबर एदैते उंदो आ नंबर की मात्रमे मीरु गूगल पे अंड फोन पे चेयोच्चु अन्नमाट नेक्स्ट लास्ट अंड फाइनल ओक सारी उंदंडी మనం ఫస్ట్ లో జపాన్ క్రియేట్ చూసాం తర్వాత మనం అకిరా జార్జెట్ చూసాం ఇంకా ఫైనల్ గా మన లాస్ట్ సారీ వచ్చేసి మళ్ళీ జపాన్ క్రియేట్ అన్నమాట ఇది జపాన్ క్రియేట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సారీ నంబర్ వచ్చేసి 21 గ్రే కలర్ మీద కనకాంబరం కలర్ రెడ్ కలర్ yellow కలర్ వీట్ కలర్ ఇట్లా ఆల్ కలర్స్ యాడ్ చేస్తూ ఇలా ఇచ్చారు ఎప్పుడు మీరు ఫ్లవర్స్ తోనే డిజైన్ అనేది చూస్తున్నారు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే గనుక ఈ టైప్ ఆఫ్ సారీస్ చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మొత్తం సారీ అంతా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పల్లు పల్లులో మాత్రమే అది కూడా ఓన్లీ అవుట్ లైన్ లాగా ఫ్లవర్ ఇచ్చారు కనకాంబరం కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఉంది వీటికి సంబంధించిన ఫోటోస్ కట్టుకున్న ఫోటోస్ అన్నీ కూడా మీకు స్టేటస్ లో ఉంటాయి మా స్టేటస్ చూడొచ్చు కొత్తగా చూసే వాళ్ళకైతే స్టేటస్ మళ్ళీ అప్పటికప్పుడు యాడ్ చేసినా కనిపించదండి కాబట్టి ఎవరికైనా మా స్టేటస్ కనిపించకపోతే ఒకసారి చెప్పారనుకోండి మేము యాడ్ చేసుకుంటాం మీ నంబర్ అలాగే ఈ వీడియో మొత్తం చూశారు కదా మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత కింద ఉంటే పే చేస్తామని మాత్రం క్లియర్ గా మెన్షన్ చేయండి నంబర్ వచ్చేసి ఈ నంబర్ మరి 5 సారీస్ ఆర్ 6 సారీస్ ఓ కట్టుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఆ సారీస్ నచ్చాయా లేదా అనేది మీరు కొన్నా కొనకపోయినా కూడా మీరు లైక్స్ రూపంలో మాకు తెలియజేయచ్చు తప్పకుండా లైక్ చేయండి థాంక్యూ